NSTV నేను సుమా ముందుగా బుల్చిన హెడ్లైన్స్. మెట్పల్లి 7వ వార్డులో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొరకు దరఖాస్తు చేసుకున్న వారిని ఎంక్వైరీ చేయడం జరిగింది. కౌన్సిలర్ మన్నే ఖాన్ మాట్లాడుతూ అర్హులైన 43 మందిని ఎంక్వైరీ చేయడం జరిగిందని, ఇప్పుడు ఎవరైతే అర్హులు కాలేదో వాళ్ళు బాధపడవద్దని మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇప్పుడు మంజూరైన 43 డబుల్ బెడ్రూమ్ ఇళ్లని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావుతో మాట్లాడి త్వరగా ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. డబుల్ బెడ్రూమ్ కార్యక్రమంకి ఇలా మా వార్డ్ తరఫున 7వ వార్డ్ తరఫున 43 మందికి డబుల్ బెడ్రూమ్ వచ్చినట్టు లిస్ట్ చదవడం జరిగింది. ఎగ్జిబిట్ జరిగింది. దానివల్ల ఎంత జల్దీ అయితే ఇంకా కొంతమందికి రాలేదు, కొంతమంది అప్లికేషన్ పెట్టారు. దానివల్ల ఎమ్మెల్యే సార్కి ఇలా చెప్పడం జరుగుతుంది. పోయి కంప్లైంట్లు ఎవరెవరికి ఇంకా ఉన్న వాళ్ళు కూడా కొన్ని వచ్చినట్టు కంప్లైంట్లు పెట్టారు. వేరేలు ఎమ్మెల్యే సార్కి మాట్లాడి ఎవరెవరికి వచ్చినాయి ఇల్లు ఉన్న కూడా ఎవరికి వచ్చినట్టే అది క్యాన్సిల్ చేసేసి లేని వాళ్ళకు ఇల్లు ఇవ్వాలని ఎమ్మెల్యే సార్కి చెప్పడం జరుగుతుంది. దానివల్ల ఎంత జల్దీ అయితే మేము అంతమందికి ఎమ్మెల్యే సార్తో మాట్లాడి ఎంత అందరికి ఎంత జల్దీ దొరకాలి డబుల్ బెడ్రూమ్ అంత జల్దీ దొరకని డ్రా సిస్టమ్ లో అందరికి ఇచ్చుడు జరుగుతుంది.